రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యాక్షన్ కు నిలయంగా మారుతున్న గోరంట్ల, శ్రీ సత్యసాయి జిల్లాలో వరుసగా జరుగుతున్న జర్నలిస్టులపై దాడులు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందా అంటే అవుననే అంటూ ఉన్నారు ప్రాణాపాయ స్థితిలో సీనియర్ జర్నలిస్టులు బీరే ఈశ్వర్ రాయల్. పెనుగొండ నియోజకవర్గం గోరంట్లో జర్నలిస్ట్ ఈశ్వర్పై మారణ ఆయుధాలతో దాడి చేసిన దుండగులు. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం మెరుగైన వైద్య కోసం బెంగళూరుకు తరలింపు. గతంలో కూడా ఈశ్వర్పై పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అనుచరులు దాడి చేశారని జిల్లా పోలీస్ శాఖకు ఫిర్యాదు అందింది. దాడి విజువల్ సీసీటీవీ ఫుటేజ్ ఉన్న చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్దేశపూర్వకంగానే ఈశ్వర్పై 2 అక్రమ కేసులు బనాయించి వేధించిన పెనుగొండ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అక్రమాలపై నిర్భయంగా వార్తలు రాస్తుండటంతో ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణ. ఇక పెనుగొండ నియోజకవర్గాన్ని ఆ దేవుడే కాపాడాలి అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. బస్టాండ్లోకి వచ్చినాడు మరమానికం 8 కాలకు. ఇక్కడ మనకు ఉన్నాయి మళ్ళీ ఇతనే చెప్పండి. ఇంతకుముందు ఒక విషయం జరిగింది, ఇతను ఏదో శంకర్నాథ్ గురించి రాశాడని వాళ్ళ మనసులతో కొట్టించాడు. అప్పుడు మేము మా వాడు కేసు పెట్టినా కూడా వీళ్ళు ఏం చర్యలు తీసుకో వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు. పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ వాళ్ళు కొట్టించుంటే ఇప్పుడు కూడా దొమ్మల ధైర్యం ఉంటే డైరెక్ట్ వచ్చి తెలుసుకోమనండి. ఇట్లా ఎవరున్న మనసులో పెట్టి కొట్టేది? ఈ ఒక రిపోర్టర్ ఇంకా అన్ని రాస్తుంటాడు. ఒక రిపోర్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా రాయాల్సిందే కదా, వాని డ్యూటీ వాడు చేశాడు. ఇట్లా దాడి చేయడం, మీడియా మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కదా. అంత చేత కాకపోతే ఎమ్మెల్యే శంకరనారాయణకి గాజులు చీర కట్టుకుని ఇంట్లో కూర్చోమను. వాడికి చాందన అయితే డైరెక్ట్ గా వచ్చి వాడిని కొట్టమను. ఒప్పుకుంటాం చేసేటువంటి బయట పెట్టినారని చెప్పి మా మీద విలేకరులు అంతా ఏం కావాలా? వాడి మీద న్యూస్లు రాస్తున్నాడు అని మా డాడీ రాశారు. వాడు చేశాడు కాబట్టి ఎవరైనా రాస్తారు. ఇప్పుడు ఎవరైనా విలేకరులు రాశారంటే ప్రతిది ఇది ప్రూఫ్ ఉంటేనే కదా. ఏ విలేకరి ప్రూఫ్ లేకపోతే రాయడు, ఎందుకంటే తర్వాత క్వశ్చన్ చేస్తారని. తను ప్రూఫ్స్ ఉన్నాయనే రాశాడు. వాళ్ళు వాళ్ళ మీద రాశారు వాళ్ళ రాజ్యం అని చెప్పి 2 మంత్స్ బ్యాక్ కొట్టించారు. సరే అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ అదంతా అయిపోయింది. సర్లే గొడవలు ఎందుకని వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ వాడే వాంటెడ్ గా చేయించాడు. మేబీ రాసిండొచ్చు, అది కామన్. ఇప్పుడు వాడు ఏమన్నా చేస్తే పక్క రాస్తారు కదా ఎవరైనా. వాడు చేసింటారు రాసింటారు, దాంట్లో తప్పేముంది? వాడికి అంత చేతి కానప్పుడు వాడు ఇంట్లో కూర్చోమనండి. వాడిని ఎమ్మెల్యే శంకర్ నారాయణ గాడే వాడే చేపించిన వాడే వాడే ఊరించమని చెప్తానా కూడా ఒకవేళ వెళ్ళిపో. ఈశ్వర్ విలేకరి పైన జరిగినటువంటి దాడి గురించి ఆ కుటుంబ సభ్యులు నా పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ దాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ దాడి వెనకల ఎవరున్నారనే విషయాన్ని విచారణ చేసి పోలీస్ వాళ్ళు నిగ్గు తేల్చాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను.
మరి గతంలో ఏదో జరిగిందని ఆ కుటుంబ సభ్యులు జరగడం జరిగింది చెప్పడం జరిగింది. గతంలో ఏ సంఘటన అయితే జరిగిందో అది పులేరు డీలర్ అయినటువంటి కిష్టప్పను ఆ విలేకరి ఈశ్వరు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుండడం వల్ల అతను మాటామాట సందర్భంలో ఒకరికొకరు తోసుకొని కొట్లాడుకోవడం జరిగింది. అంతేగాని మేము ఎప్పుడే కానీ ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని కలిగి ఉండలేదు, ఫ్యాక్షన్ని ప్రోత్సహించలేదు. ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడుతూ ఈ 4.5 సంవత్సరాలుగా వస్తున్నాం. ఈ సంఘటన ఏదైతే ఉందో ఈశ్వర్ పైన జరిగినటువంటి దాడి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరైతే దోషులున్నారో వారిని శిక్షించాలా, నిజానిజాలు బయటకు తీయాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం.